కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఎయిర్పోర్టు, పోర్టులు జువ్వెలు దిన్నే హార్బర్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బోగోలు మండలం జువ్వెలు దిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి మండలం దామవరంలో ఎయిర్పోర్టు భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. జువ్వెలు దిన్నె ఫిషింగ్ హార్బర్ కు, దామవరంలో ఎయిర్పోర్టు కు 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. హార్బర్ నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహించిన జగన్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసి గందరగోళం సృష్టించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎయిర్పోర్టు నిర్మాణ ఆవశ్యకతను ప్రత్యేకంగా తీసుకెళ్లి ఎయిర్పోర్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని సహచార మంత్రి జనార్దన్ రెడ్డిని మంత్రి ఆనం కోరారు. మంత్రివర్యంలో బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా సీఈఓ గారు, వారితోటి రవిచందర్ గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేయడం, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ జువ్వెలు దిన్నె ప్రాజెక్టు ఎప్పటిది, ఇది 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి అంతా డిస్ప్లేస్ అవుతారు. అక్కడ వాళ్ళకి, అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా పోతాయనంటే అప్పుడు జువ్వెలు దిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వెలు దిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు, మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు. ఇదే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది. ఇది దీనికి దగ్గరలో 5-10 కిలోమీటర్లు. కానీ దురదృష్టం, తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు, కందుకూరికి తీసుకుపోతామని కాసేపు, ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా నిలుపుదల చేశారు. ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం, తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని దాన్ని కూడా వెంటనే చేపట్టాలి. అలాగే రామాయపట్నం పోర్టును కూడా తీసుకురాగలిగితే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, జువ్వెలు దిన్నె హార్బరు, అలాగే రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పారిశ్రామికవేత్తలు మా పక్కకి రండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.